వి న్యూస్ కి తిరిగి స్వాగతం. జిల్లా పరిషత్ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు నూతన ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన అల్పాహారం షాపుల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు ఈదర హరిబాబు వెల్లడించారు. జెడ్పీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ షాపుల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విద్యా చట్టం ప్రకారం విద్యార్థుల సౌకర్యం కోసం శుచికరమైన తినుబండారాలు, తక్కువ రేటుకే స్టేషనరీ అందించి దివ్యాంగులకు జీవనోపాధి కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేసినట్లు హరిబాబు పేర్కొన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు వారి వారి పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో స్టేషనరీ, అల్పాహార షాపులను దివ్యాంగులైన బాలికలను ఎంపిక చేసి సంబంధిత కార్పొరేషన్ ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. 300 జిల్లా పరిషత్ హై స్కూల్స్లో 56 మండలాల్లో ఇంకా వీలైతే గవర్నమెంట్ హై స్కూల్స్లో కూడా 3SSS స్టేషనరీ స్నాక్ షాపింగ్ ఏర్పాటు చేయడానికి జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానం చేసి దివ్యాంగులకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం చేశారు. అంటే దాదాపు 400 మంది కవర్ అవుతారు, 400 మంది దివ్యాంగులు. ఫస్ట్ ప్రయారిటీగా డమ్ అండ్ డఫ్గా ఉంది, గర్ల్స్ ఓన్లీ గర్ల్స్, బాలికలకు మాత్రమే. 10th క్లాస్ చదువుకొని ఎవరైతే ఉన్నారో డమ్ అండ్ డఫ్ ఫస్ట్ ప్రయారిటీ, లేని పక్షంలో ఆర్థో, ఆ వాళ్ళు కూడా లేని పక్షంలో నెక్స్ట్ ఎవరుంటే వాళ్ళు సెలెక్ట్ చేయమని చెప్పి ఎంపీడీ వాళ్ళకి సర్క్యులర్ పంపించాను నేను. మీ ద్వారా నేను వికలాంగులకు తెలియపరచాలని చెప్పి ఈరోజు ప్రయత్నం మీ మండలాల్లో ఎంపీడీ వాళ్ళని కలిసి మీ సంబంధిత హై స్కూల్లో 3SSS పెట్టుకోవటానికి అవకాశం ఇవ్వమని చెప్పి ఎంపీడీ వాళ్ళని కలిస్తే ఎంపీడీ వాళ్ళు సెలెక్ట్ చేసి సంబంధిత కార్పొరేషన్కి లోను కూడా ఇచ్చేవాడు. దాదాపు 3 లక్షల రూపాయల దాకా లోన్ ఇప్పించి సబ్సిడీ లోన్స్, 1 లక్ష రూపాయల సబ్సిడీతో వాళ్ళ చేత హై స్కూల్స్లో ఈ షాపే పెట్టించాలి. దీన్ని ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏమిటంటే, ఒకటేమో దివ్యాంగులకి ఒక జీవిత భద్రత కల్పించడం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ 3SSS ద్వారా మేము చేయబోతున్నాం ఏంటంటే మెయిన్గా స్టేషనరీ అండ్ బుక్స్. పిల్లలకు కావాల్సిన అన్ని రకాల స్టేషనరీ ఉంటాయి. రెండోది స్నాక్స్కి వచ్చేటప్పటికి డైరీ ప్రొడక్ట్స్, ఈ మిల్క్కి సంబంధించిన డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. రెండోది బేకరీ ప్రొడక్ట్స్, ఫ్రూట్స్, ఫ్యాన్సీ కూడా, ఆడపిల్లలకు కావలసిన అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్, ఇవన్నీ కూడా దాదాపు పిల్లలకి సంబంధించిన ప్రతి ఐటము అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేస్తారు. దాదాపు వాళ్ళు బయటికి పోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళు అక్కడే కొనుక్కునేది. అంతటితో ఆకుకున్న మేము బయట మార్కెట్లో దొరకని స్థాయిలో అతి తక్కువ ధరలకి, వీలైనంత వరకు అతి తక్కువ ధరలకు ఇవ్వడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. క్వాలిటీ ప్రొడక్టు అతి తక్కువ రేట్ల కన్నా మామూలు బయట మార్కెట్లో దొరకని స్థాయిలో అతి తక్కువ ధరలకు ఇచ్చే ఏర్పాటు. ఊరికి అనుకున్న వేరుశనగ మొదలు హెల్దీ ఫుడ్డు, కాసేపు సెల్ ఫోన్ అని ఆఫీస్ పెట్టేసి ఇప్పుడు వేరుశనగ మొదలు ఎవరంటే వాళ్ళు తయారు చేసి అక్కడ తీసుకొచ్చి చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. దానికంటే ఒక ఏజెన్సీని ఫిక్స్ చేస్తాం, అది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ అక్కడ చాలా హైజెనిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టించి మా అబ్జర్వేషన్లో పెట్టి ఆ వేరుశనగ మొదలు అక్కడికి వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం. లేదా ఇంకో ప్రోడక్ట్ హెల్దీ ఫుడ్డు మనం సప్లై చేయటువంటి ఆ ఏజెన్సీలను కూడా హెడ్మాస్టర్ సొసైటీ చూస్తుంది. ఇప్పుడు బేకరీ ప్రొడక్ట్స్ చేయాలి, ఎవడో ఒక యూనిట్ని ఐడెంటిఫై చేస్తారు, వీళ్ళు ముందు పోయి టెస్ట్ చేస్తారు అక్కడ ఏ విధంగా చేస్తారు ఏమిటి అనేది. వారానికి ఒకసారి పోయి టెస్ట్ చేయటం ఇవన్నీ కూడా చేస్తారు హెడ్మాస్టర్లు బేకరీ ప్రొడక్ట్స్. అట్లాగే డైరీ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ కూడా ఒక ఏజెన్సీని, అది మా డైరీనా లేకపోతే విజయ డైరీనా లేకపోతే ఇంకోట లేకపోతే ఒక ప్రైవేట్ డైరీ ఏమన్నా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటో ఇంకోరో లేకపోతే వికలాంగుల్లోనే ఏమన్నా పెట్టుకునే అవకాశం ఉంటే వాళ్ళ చేత పెట్టించడం, వాళ్ళ చేత చేయించడం.
తమ సమస్యల పరిష్కారం కోరుతూ కాంట్రాక్ట్ అధ్యాపకులు గత నెల రోజులుగా చేస్తున్న నిరసన దీక్షకు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి సంఘీభావం తెలియజేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన బత్తుల బ్రహ్మానందరెడ్డి అధ్యాపకుల సమస్యలపై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు దీక్ష చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి సంఘీభావం తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని విస్మరించారని ఎద్దేవా చేశారు. రెగ్యులర్ చేయడం దేవుడెరుగు కానీ ఉన్న ఉద్యోగాలను పీకేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న చంద్రబాబు ఉన్న ఉద్యోగాలను తొలగించడం ఎంతవరకు సమంజసమని, ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారంటూ బత్తుల ప్రశ్నించారు. 2012లో అంటే వారు అధికారంలోకి రావడానికి ముందు మాత్రం కాంట్రాక్ట్ లెక్చరర్లు కోరేటటువంటిది చాలా సమంజసం, వారిని మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ చేయవలసినటువంటిది అవసరం ఉందని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటిగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు గడిచిన తరువాత కూడా రెగ్యులరైజ్ చేయకపోగా, వారి వృత్తిని పెంచకపోగా ఇప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడుతున్నారు, ఉద్యోగాల నుండి తరిమేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి, కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నటువంటి మరి మన సోదరిమణులైనటువంటి మరి మహిళలంతా ఉన్నారు. అయ్యా, మేము నెలకు 29 రోజులు పనిచేస్తూ ఉన్నాం అధ్యాపక వృత్తిలో, మాకు ఇచ్చేటటువంటి వృత్తి చాలడంలా 10 సంవత్సరాల నుండి ఉద్యోగంలో బాధ్యత నిర్వర్తిస్తున్నాం, 8,000 మందికో విద్యనైతే బోధిస్తున్నాం తప్ప మా పొట్ట నిండినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, మాకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది, మా ఉద్యోగానికి భద్రత లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం తప్ప ఈ రోజున ప్రత్యేకంగా మేము కోరుతున్నటువంటి డిమాండ్ లేదు. అంతేకాకుండా ఒకసారి గత స్మృతులు గుర్తు చేసుకున్నట్లయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా పరిస్థితులను ఆనాడు గమనించి కేవలం 7,500-8,000 రూపాయల వరకే వృత్తిగా ఉన్నటువంటి దాన్ని 18,000-20,000 రూపాయల వృత్తికి పెంచుతూ జీవో నంబర్ 3ని విడుదల చేసినటువంటి ఘనత. సిపిఐ సీనియర్ నాయకులు, ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వర్లకు పౌర సన్మానాన్ని చీమకుర్తి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. చలువాది బద్రీనారాయణ కళాప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, స్థానిక సిపిఐ నాయకులు, నల్లూరి అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీకి నల్లూరు చేసిన సేవలను వక్తలు కొనియాడారు. తన తుది శ్వాస ఉన్నంత వరకు నాటక రంగంలో కొనసాగుతానని నల్లూరి వెల్లడించారు. తనకు అక్కినేని ఫౌండేషన్ అమెరికా వారు రంగస్థల రత్న అవార్డును ప్రదానం చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎన్ఎం శివారెడ్డి, ఏఐటియుసి నాయకులు ఖాదర్ వలీ, అవనిగడ్డ శేషయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాలాంధ్ర 2017 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.